ఐఐటి ఖరగ్పూర్ లో బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అవకాశాలను వదులుకుని కలెక్టర్ కావాలనుకుని అనూహ్యంగా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన దాసరి ఉష అనతి కాలంలోనే పెద్దపల్లి నియోజకవర్గంలో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. బహుజన వాదాన్ని ఎత్తుకుని ఊరు వాడా తిరిగి ఏనుగు గుర్తును పరిచయం చేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి 10,000 పైచిలుకు ఓట్లు సాధించి తన సత్తా చాటుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులకు దడపుట్టించిన దాసరి ఉష తాజాగా ఏనుగు దిగి కారు ఎక్కడం పెద్దపల్లి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. దాసరి ఉష రాక పెద్దపల్లి బీఆర్ఎస్ లో పెను మార్పులకు దారితీస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష ఏనుగు దిగి కారెక్కారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. దాసరి ఉష బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరడం పెద్దపల్లి నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. దాసరి ఉష ఖరగ్పూర్ ఐఐటీలో బీటెక్ పూర్తి చేశారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉద్యోగానికి వెళ్లకుండా సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న సమయంలో కరోనా రావడంతో తన సొంత జిల్లా పెద్దపల్లికి చేరుకుని పద్మ హన్మయ్య ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. తన సొంత గ్రామం ఓదెల మండలం కనగర్తి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు 50 లక్షల రూపాయలతో పక్కా భవనాన్ని నిర్మించారు. తన సేవా కార్యక్రమాలను పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగిస్తూనే అనూహ్యంగా 2 సంవత్సరాల క్రితం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శిష్యరికంలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరి నియోజకవర్గంలోని పల్లె పల్లెకు గడప గడపకు ఏనుగు గుర్తును పరిచయం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలకు ధీటుగా ఎన్నికల ప్రచారం నిర్వహించి తన సత్తా చాటుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 2 సార్లు భారీ బహిరంగ సభలు నిర్వహించి వేలాది మంది జనాలను సమీకరించి ఔరా అనిపించుకున్నారు. పలువురు నాయకులు, జడ్పీటీసీ, మాజీ జడ్పీటీసీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలతో పాటు భారీ సంఖ్యలో వివిధ పార్టీల కార్యకర్తలను బీఎస్పీలో చేర్పించి ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించారు. ఆమె ప్రచార దూకుడు చూసిన పరిశీలకులు పెద్దపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తం చేశారు. తీరా ఎన్నికల సమయానికి దాసరి ఉష వెనకడుగు వేసినట్టు ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఆమె 10,000 పైచిలకు ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచి తన సత్తా చాటుకున్నారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పలుసార్లు 3వ నిలిచిన బీజేపీని 4వ స్థానంలోకి నెట్టేసి బీఎస్పీ 3వ స్థానంలో నిలవడం విశేషంగా చెప్పుకుంటున్నారు. దాసరి ఉష తాజాగా బీఆర్ఎస్ పార్టీలో చేరడం పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. దాసరి ఉష రాకతో రాబోయే రోజుల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ లో పెను మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. పెద్దపల్లిలో పంచరైన కారును రిపేర్ చేసే బాధ్యత దాసరి ఉషకు అప్పగించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి నియోజకవర్గంలో ఒంటి చేతితో ఏనుగును దౌడు తీయించిన దాసరి ఉష చేతికి కారు స్టీరింగ్ అందితే అడ్డు అదుపు లేకుండా కారు అతివేగంగా పరిగెడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు దాసరి ఉష అత్యంత సన్నిహితురాలు కావడం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దగ్గర మంచి ఇమేజ్ ఉండడంతో పెద్దపల్లి కారు స్టీరింగ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు దాసరి ఉష అత్యంత సన్నిహితురాలు కావడం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దగ్గర మంచి ఇమేజ్ ఉండడంతో పెద్దపల్లి కారు స్టీరింగ్ దాసరి ఉష చేతికి అతి త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని
రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పెద్దపల్లి నియోజకవర్గంలో దాసరి ఉష బలమైన నాయకురాలిగా ఎదుగుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.